హాయ్ ఎవరివన్, ఈరోజు నేను చెప్పబోయే కథ తగిన శాస్తి. పరందామయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. తన దగ్గరికి అప్పు కోసం వచ్చిన వాడి అవసరాన్ని బట్టి వడ్డీ నిర్ణయించేవాడు. ఒకసారి జయరామయ్య అనే రైతు వచ్చి, అయ్యా నేను నా కూతురు పెళ్లి ప్రయత్నంలో ఉన్నాను, సంబంధం కుదరగానే పెళ్లి ఖర్చుకు 10,000 కావాలి, ముందుగానే మీకు చెప్దామని వచ్చాను, వాయిదాల మీద తీర్చగలను అన్నాడు. అంత పెద్ద మొత్తం జయరామయ్యకి ఇచ్చేవాడు మరొకరు ఊళ్ళో లేడు. అంతేకాక అతనిది ఇది తప్పే ఖర్చు కాదు. అందుచేత పరందామయ్య 10,000 సర్దటానికి సమ్మతించుతూనే వడ్డీ మాత్రం చాలా హెచ్చుగా ఇవ్వాలని జయరామయ్యతో చెప్పాడు. అయ్యా నేను అంత వడ్డీ ఇచ్చుకోలేను, అంతగా అయితే ఖాళీగా ఉన్న మా తాతల నాటి భవనం తగనమ్మి పిల్ల పెళ్లి చేసుకుంటాను అంటూ జయరామయ్య వెళ్ళిపోయాడు. చేతికి చిక్కిన చేప జారిపోయినట్లయింది పరందామయ్యకు. జయరామయ్య తాతల కుంప దెయ్యాల కుంప అని గట్టి పుకారు లేవదీసి దాన్ని ఎవరూ కొనకుండా చేస్తే అతను దేవుడా అంటూ తన వద్దకే డబ్బు కోసం వస్తాడు అనుకుని అలాగే పుకారు లేవదీశాడు. జయరామయ్య మరికొన్ని చోట్ల అప్పు పుట్టించే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాలు ఫలించక ఇల్లు అమ్మకానికి పెట్టేసరికి అది దెయ్యాల కుంప అని విని ఎవరూ కొనటానికి రాలేదు. ఆ సమయంలోనే పరందామయ్యకు చిరకాల మిత్రుడైన ఒక జమీందారు అతిథిగా వచ్చి 4 రోజులు ఉన్నాడు. అతను జయరామయ్య పూర్వీకుల్లోగిలు చూసి ముచ్చటపడి, ఇటువంటి ఇళ్ళు ఇప్పుడు కట్టేవాళ్ళు లేరు, అమ్మకానికి ఉంటే 1,00,000 రూపాయలు పోసి కొనగలను అని పరందామయ్యతో అన్నాడు. ఆ ఇల్లు అమ్మకానికి ఉన్న సంగతి అతను తన మిత్రుడికి చెప్పక ఆయన వెళ్ళిపోగానే జయరామయ్య వద్దకు వచ్చి, నీ కుమార్తె పెళ్లి ఖర్చు నిమిత్తం మీ పాత ఇల్లు అమ్ముతున్నావు కదా, ఆ 10,000 నేనే ఇస్తాను, నాకు ఇల్లు రాసి అన్నాడు. జయరామయ్య మందమతి కాదు, పరందామయ్య ఇల్లు కొంటానటంలో ఏదో ఎత్తు ఉంటుందని ఊహించి అతను, నాకు అప్పుగా కావాల్సిన 10,000 కానీ ఇంటి ఖరీదు 10,000 ఎవరు చెప్పారండి, కనీసం 50,000 చేస్తుందా ఇల్లు, ధర ఇచ్చుకోగల వాళ్ళకే దాన్ని అమ్ముతాను, మీరు హైరాణ పడకండి అన్నాడు. 50,000 ఇల్లు కొన్నా దాన్ని 1,00,000 రూపాయలకి జమీందారుకు అమ్మి 50,000 లాభం చేసుకోవచ్చు, అందుకని పరందామయ్య సంకోచించకుండా జయరామయ్యకు 50,000 ఇచ్చి ఆ పాతకాలపు ఇల్లు కొనుక్కున్నాడు. ఏదో అనేసాడే కానీ తన పాత ఇల్లు 20,000 అమ్ముడవుతుందని జయరామయ్య కలలో కూడా అనుకోలేదు. అతను తన కూతురికి వైభవంగా పెళ్లి చేసి కొంత పొలం కూడా కొనుక్కున్నాడు. కొద్ది రోజులు గడవనిచ్చి పరందామయ్య తన మిత్రుడైన జమీందారుకు కబురు చేస్తూ 1,00,000 ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు. ఆ ఇల్లు కొనే ఆలోచనే మానుకున్నాను, అది దెయ్యాల కొంప అని అందరూ అంటున్నారు అని జమీందారు పరందామయ్యకు జవాబు పంపాడు. పరందామయ్య తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టు అయ్యింది. ఇదండి ఈరోజు కదా, రేపు ఇంకో కథ చెప్పుకుందాం.